Alluri Jilla Anantagiri Mandala Paridhilo Gala Marmula Panchayatilaina Jeenabadu Penakota Pedakota Grama Panchayatilanu MRO Rambabu MPP Setti Nelaveni Advaryamlo Akasmikanga Sandarshincharu. ఈ కార్యక్రమంలో భాగంగా జీనబాడు కొర్రపార్తి గ్రామాల్లో రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఎంపీపీ నేలవిని చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం పెదకోట పినకోట సచివాలయాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి రికార్డు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రాంబాబు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈరోజు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీకి సంబంధించి పినకోట పెదకోట సచివాలయాలను సందర్శించామన్నారు. అందులో భాగంగా 29 మంది లబ్ధిదారులకు ఫారెస్ట్ పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఆకస్మికంగా పెనకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డు పరిశీలించి సిబ్బంది హాజరుపై డ్యూటీలో ఉన్న సిబ్బందిని ఆరా తీశారు. గోపాల్ మంత్లీలో ఏదైతే లాంచ్ చేసే ఉంటాయో ప్రాబ్లమ్స్ వాటి గురించి డిస్కస్ చేస్తాము. ఎలక్ట్రో డివైజెస్ ఏమైనా పాడైపోతే వాటి గురించి తీసుకోవడం లేకపోతే చేసుకోవడం అవి మాట్లాడుతుంది. అంటే ఆ వీక్లో చేసే కార్యక్రమాల గురించి చెప్తాను. పట్టాలు చేయాలి.
అందరికీ నమస్కారం. నా పేరు రాంబాయి, తహసీల్దార్ అనంతగిరి మండలం. ఈరోజు ప్రత్యేకంగా అంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల గురించి మేము రెండు సచివాలయాలు పెనకోట పెదకోట సందర్శించడం జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం కూడా 29 మందికి ఇచ్చాను. సడన్గా పిఎస్సి కూడా వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది. పిఎస్సితో పాటు మిగతా సచివాలయం స్టాఫ్ అందరికి కూడా నేను సడన్గా ప్రతి ఒక్క మా సచివాలయానికి వచ్చి వెరిఫికేషన్ చేస్తానని చెప్పాను. ప్రజలకి ప్రతి ఒక్క అధికారి కూడా అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం పెట్టినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందించేటట్టు వివరంగా వారికి చెప్పాలని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు కూడా అంటే మీకు అందుబాటులో అంటే తహసీల్దార్ కార్యాలయానికో లేదో లేకపోతే ఎంపీడీఓ గారిని కలవడానికో మండలానికి కాకుండా మీకు పెట్టినటువంటి సచివాలయానికి వెళ్ళి అక్కడ ప్రభుత్వం పెట్టిన ఏదున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిందిగా పత్రిక ద్వారా విజ్ఞప్తి చేసుకుంటాను.